ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మీకు తెలియని 10 విషయాలు తెలుసుకుందాం. మొదటిది, హీరోగా అవ్వకముందు అల్లు అర్జున్ తన మేనమామ అయిన మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు విజేత డాడీలో తలుక్కున మెరిశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా అల్లు అర్జున్కి విజేత మొదటి సినిమా. అండ్ రెండవది, స్కూల్ డేస్లోనే డ్యాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించారు అల్లు అర్జున్, అందుకే డాడీ సినిమాల్లో ఒక డ్యాన్సర్గా కనిపిస్తారు. అండ్ మూడవది, హీరోగా అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి. దర్శకేంద్రుడిగా పేరు ఉన్న రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ పరంగా పెద్దగా ఆడకపోయినప్పటికీ అల్లు అర్జున్ తనలో కూడా ఒక హీరో ఉన్నాడని నిరూపించుకున్నారు. 102 సెంటర్లలో 100 రోజులు ఆడింది గంగోత్రి. అండ్ నాలుగవది, గంగోత్రి తర్వాత ఆర్య, బన్నీ లాంటి హిట్లతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు అల్లు అర్జున్. ఇలా మొదటి 3 చిత్రాలతో హిట్ కొట్టిన అరుదైన హీరోలలో బన్నీ ఒకరు. ఐదవది, పూరి దేశముద్రు చిత్రంతో మాంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ని పరుగు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసింది. కానీ బన్నీకి మొదటి ఫ్లాప్ వచ్చింది మాత్రం గుణశేఖర్ వరుడుతోనే. అంతకు ముందు రిలీజ్ అయిన హ్యాపీ యావరేజ్గా ఆడింది. ఆరవది, హీరో అవ్వకముందే కాదు, హీరో అయ్యాక కూడా గెస్ట్ రోల్స్లో కనిపించడం ఆపలేదు బన్నీ. తన మామ చిరంజీవి చిత్రం శంకర్ దాదా జిందాబాద్లో ఒక పాటలో కనిపిస్తారు. అలాగే రామ్ చరణ్ ఎవడో చిత్రంలో మొదటి 10 నిమిషాలు ఒక కీలక పాత్ర పోషించారు. అండ్ ఏడవది, సినిమాలే కాదు షార్ట్ ఫిలిమ్స్లో సైతం అల్లు అర్జున్ కనిపిస్తారు. 2014 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఆమ్ దట్ చేంజ్ అనే షార్ట్ ఫిలింలో నటించారు బన్నీ. సుకుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఎనిమిదవది, అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం విడుదలై 50 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడమే కాకుండా టాలీవుడ్ హీరో లిస్టులో 1 రేసులో నిలబెట్టింది. అండ్ తొమ్మిదవది, ఆర్య, పరుగు చిత్రాలతో 2 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అలాగే పరుగు, రేసు గుర్రం, వేదం చిత్రాలకి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. అండ్ పదవది, కేరళలో అల్లు అర్జున్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకే ప్రతి అల్లు అర్జున్ చిత్రం కేరళలో విడుదల అవ్వాల్సిందే. అక్కడ అతని మార్కెట్ అలాంటిది. ఇలా ఒక తెలుగు హీరో కేరళలో అభిమానులు సంపాదించుకోవడం చాలా అరుదు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.